బీజేపీ అధికారంలోకి వస్తేనే కేసీఆర్ పై అవినీతిని కక్కిస్తాం, కేసీఆర్ దోచుకున్నది మొత్తం కక్కిస్తాం అంటున్నారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాకపోతే ఏంటి పరిస్థితి? బీజేపీ అధికారంలోకి వస్తే నిజంగా పనిచేయరండి. బీజేపీ దొంగోళ్ళని కాపాడద్దు. అలాగ ఒకళ్ళు కక్కిస్తారని చెప్పి బీజేపీ కేకలేదు. వీళ్ళు చాలా బాగా పరిపాలన చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఏమి అమ్మేయట్లేదు, అదానికి ఏం కట్టబెట్టట్లేదు. వీళ్ళు అనకాల అదానీ ఉన్నాడో, దేశ సంపద అంతా దోచేసుకుంటున్నాడో, దోచుకుంటలేదో అని అనుకుంటే వేయాలి తప్ప వాళ్ళకి. వీళ్ళు ఏదో అవినీతి సొమ్ము కక్కిస్తారో, అవినీతి పనులు అరెస్ట్ చేస్తారో, అవినీతి పనులు లోపలు పెడతారో, నల్లధనం తెస్తారో, ఇలాంటి ఆశ పెట్టుకుని వేయకూడదు. వాళ్ళకి వేయాలంటే వాళ్ళు చపాతి పన్నీరు బట్ట మనుషులు తింటారు కాబట్టి వేయాలి. అంతే, వాళ్ళకి ఏంటి సంబంధం ఇక్కడ దక్షిణాతోటి? వాళ్ళు ఉత్తర భారతదేశం, ఉత్తరాది ప్రాముఖ్యత వాళ్ళు మనుషులు కానీ చూస్తలేదు. వాళ్ళు మండి సంజయ్ ఎంత కష్టపడ్డాడో, అతను ఎలా తీసిపాడేశారు, అది కూడా వాళ్ళు చెప్తారు జనం. వీళ్ళు ఏం విలువ ఇస్తున్నారు మనకి? అంటే వీళ్ళు మనుషులు కదా, ఏ దక్షిణాది నుంచి ఒకడు ఉన్నా పక్కన ఉన్నదా కూడా జంబు జంబులాగా అక్కడ ఇద్దరు నెలలు తిరగాల. నేను ఇతను పెట్టుకోవచ్చు కదా, అయితే ఉండొచ్చండి. ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ఇదివరకు కాంగ్రెస్ బ్యాలెన్స్ చేసేది ఎప్పుడు ఉంది? దక్షిణాది ప్రాముఖ్యత ఏదో అక్కడ ఎవడున్నాడు పక్కన పక్కన అందరూ అదే బ్యాచ్. ఆలోచన వస్తుంది మనకు ఖచ్చితంగానే. 1948లో ఆ గుజరాతీ బేట సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం నవాబుల నుంచి మనని విముక్తి చేసినారు. ఇప్పుడు ఈ గుజరాతీ బేట ఈ దురల నుంచి విముక్తి చేయడానికి వచ్చినాను, తెలంగాణకు నేను ముఖ్య గ్యారంటీ అని చెప్తున్నారు మోడీ. ఆయన ఎవరికి గ్యారంటీ కాదండి, దొంగోళ్ళకి గ్యారంటీ. ఆయన మీకేం పర్లేదు రా బాబు, మీరు అందరికి నేను ఉన్నాను, జైల్లో ఉన్న వాళ్ళు వదిలేస్తాను, బెయిల్ మీద ఉన్నవాళ్ళు 10 ఏళ్ళన్న 20 ఏళ్ళన్న తిరగనిస్తాను. అదే కళ్ళముందు నేను చెప్పి 100 మంది చెప్తాను. గుజరాతీ పటేల్ గారు ఎవరు? కాంగ్రెస్ మనిషి. తెలంగాణకి విముక్తి కలిగించింది కాంగ్రెస్. తెలంగాణకు రెండోసారి స్వతంత్రం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. వాళ్ళిద్దరికీ హక్కు ఉంది ఇక్కడ, ఎవరికి హక్కు లేదు. ఒరిజినల్గా కాంగ్రెస్ టీడీపీ పోరాడుకోవాలి అక్కడ అధికారం కోసం. పరిపాలన కూడా వాళ్ళ పరిపాలన కాంగ్రెస్ తెలుగుదేశం పరిపాలన సుభిక్షంగా ఉంది. వీళ్ళందరూ మధ్యలో వచ్చిన వాళ్ళు అందరూ ఏదో పార్టీలో ఉండి వచ్చి వీళ్ళంతా కలిపి పక్కన పోగొట్టారు. వాళ్ళు ఒరిజినల్కి వెళ్ళిపోతున్నారు, అందరూ చూసారా? ఇంక వారం పదిలోనే చూడండి, బీఆర్ఎస్ నుంచి 300 మంది కాంగ్రెస్లో దూకేస్తారు బీజేపీ నుంచి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ అక్బరుద్దీన్ ఓవైసీ, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ఆర్ఎస్ఎస్తో సంబంధం లేదని, సావర్కర్ను నమ్మనని రేవంత్ ప్రమాణం చేయాలని డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. ఎవరు? అక్బరుద్దీన్ ఓవైసీ. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మనిషి అంటున్నారు, రేవంత్ రెడ్డిలో ప్రవహించేది ఆర్ఎస్ఎస్ రక్తం అని చెప్తున్నారు. సో వాట్? అయితే ఏంటి ఆర్ఎస్ఎస్ అయితే ఏంటండి? ఇప్పుడు అతను బీజేపీతో మాకు పొత్తు లేదని చెప్పమనండి అక్బరుద్దీన్. అల్లామే ప్రమాణం చేసి ఇక్కడ వీళ్ళు రాజకీయ కుట్రలకి, క్రూర రాజకీయాలకి ప్రజలు బలి చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ముస్లిమ్స్ మాట్లాడితే మతం గొడవలు ఎత్తారు, ముస్లింలు చూపిస్తారు మన ముందు. మీకు ఎందుకు మనం గొడవ పెట్టుకోవాలంటే, నా జీవితంలో ఇప్పుడు నేను ఎప్పుడు చూశాను, నాకు ఎదురైన ముస్లిం సోదరులు ఉంటారు, ఎప్పుడు వాళ్ళతో ఏ రకమైన ప్రాబ్లం రాలేదు, వాళ్ళు ఎప్పుడు అనుచితంగా ప్రవర్తించలేదు నాతో. అంటే వీళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి రోజు మటన్ కొనుక్కుంటాం వెళ్ళి మటన్ కొట్టి మస్తానితో దెబ్బ పెట్టుకోవాలి నేను? అది ఏదో షాప్లోకి వెళ్తాం, వాళ్ళ దగ్గర ఏదో కొనుక్కుంటా, కిరాణా షాపులు ఉన్నాయి, అది గాజులు కొట్లు ఉన్నాయి, వాళ్ళైనా బోడంత షాపులు ఉన్నాయి, వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళతో గొడవలు పెట్టుకోవాలి మనం. వీళ్ళు చెప్పారండి, వీళ్ళు ఏమో నాకుంటారు ఒకళ్ళు ఒకళ్ళు మళ్ళీ ఇవన్నీ వదిలేండి. ఆర్ఎస్ఎస్ అయితే ఆర్ఎస్ఎస్ ఉంటుంది, దాని భావజాలం దాంది. ఇప్పుడు నేను ఇన్ని మాట నా కమ్యూనిస్ట్ భావజాలం ఉంటుంది నాకు మనసులో, ఏ కాదంటారు ఎవడన్నా. కాబట్టి అతను ఇష్టం అది, కానీ మా పార్టీకి కట్టుబడి ఉన్నాడు అతను, భావజాలం ఏదైతే. ఇప్పుడు ప్రధాన వ్యాఖ్యలపై కేసీఆర్ ఇప్పటిదాకా రియాక్ట్ అవ్వలేదు, మౌనంగానే ఉండిపోయినారు ఆయన. ఎవరు హాస్య అంశాలను బయట పెడతారా లేదా అంటే ఏం చెప్తారు? తప్పండి. ఇప్పుడు ఈ విషయంలో కేసీఆర్ గారి పట్ల నాకు నా మద్దతు ఆయనకే. ప్రైవేట్ సంభాషణలు అనేక ఉంటాయి, అవి బయట పెట్టకూడదు. జెంట్మెన్ అగ్రిమెంట్ అది, పెద్ద మనుషుల ఒప్పందం లాంటిది. ఒక నమ్మి మాట్లాడతారు కొన్ని విషయాలు. ఇప్పుడు రేపతను కేసీఆర్ గారు కూడా మా చెప్తే, నేను వెళ్ళినప్పుడు టవల్ కట్టుకొచ్చాడు, బావులకి బట్టలు వేసుకోకుండా ఇలాంటివి చెప్పాడు అని ఏం చేస్తారు? నువ్వు వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నాను? లుంగితోటి ఉన్నాను నేను. ఇంటికి వెళ్ళినప్పుడు ఏం బట్టలు వేసుకుని ఉంటాడే ఏదో అన్నావు అనుకు, నువ్వు అలాంటివి మాట్లాడొచ్చా అనడం అంటే ఏంటి? అంటే ఏం చేస్తారు, ఏం చేయగలరు అని. అందుకనే ఒక ఇద్దరు వ్యక్తులు, ఒకరు పెద్ద నాయకులు, ఒకళ్ళు రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒకళ్ళు ఏమో దేశానికి ప్రధానమంత్రి, అంత హుందాగా ఉండాలా?
ఆ స్థాయికి వెళ్ళిపోయి మేము ఇంత స్థాయి వచ్చేసామని చెప్పుకోవడం కాదు, ఆ పదవికి తగిన విధంగా హుందాగా ఉండాలి. ఆ హుందా తనకు కనపడలేదు మోడీ గారిలోని. అంటే నాకు ఆ కారణమైన ధ్యాసం కాదు, నాకు బీజేపీ అంటే చాలా ఇష్టమయ్యా. కాంగ్రెస్ని వ్యతిరేకించిన వాళ్ళు మేము, అంటే ఆటోమేటిక్గా బీజేపీకి మద్దతు ఇచ్చిన వాళ్ళు. మోడీ గారు అమిత్ షా వినా బీజేపీ అంటే మాకు ఇష్టమే. రాష్ట్రానికి వచ్చినట్టు డాక్టర్ లక్ష్మణ్ గారన్న, సంజయ్ అన్న, దత్తాత్రేయ గారన్న, వీళ్ళందరూ కూడా నేను నాయకులుగా చాలా గౌరవిస్తాను, కిషన్రెడ్డి తప్ప. ఎందుకంటే వీళ్ళు కుట్ర రాజకీయాలు, కుమ్మక్కు రాజకీయాలు. ఈ పార్టీలో ఉంటే ఇంకొకళ్ళతో కుమ్మక్కు అయిపోతూ ఉంటారు వాళ్ళు మిగతా వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బయటికి వస్తే ఏపీ రాజకీయ పరిణామాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఆయన బయటకు వచ్చినా వాళ్ళకి దెబ్బే, లోపల ఉన్నా వాళ్ళకి దెబ్బే, లోపల ఉంటే ఇంకెక్కువ దెబ్బ దానికి. చేత చంద్రబాబు నాయుడు గారి విషయంలో తప్పు చేశారు, ది డిడే మిస్టేక్ అంతే. ఒకటి చేసేది తప్పు ఏం చేయడం, అధికారాలు మారుతాయండి, శాశ్వతంగా ఉండవు. రేపొద్దున మోడీ గారు దిగిపోవచ్చు, వెంటనే లోపల పెట్టేస్తారు. 17A గట్టా అప్లై అవ్వదని చెప్పారు కదండి అయ్యాలి మొన్న. మేము ఎవరిని అడగక్కర్లేదండి, మేము తీసుకుపోవచ్చు అంటా అని చెప్పి తీసుకుపోతారు. ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి తెప్పించుకుంటాడా? ఆయనకి బూట్లు నాకిన పోలీసు వాళ్ళు వదులుతారా? వీళ్ళు శంకరగిరి మాన్యాలు పట్టించారా? వీళ్ళు ఏమైనా వాళ్ళే మాంసం తినేవాళ్ళు, వీళ్ళేమో పప్పు తినేవాళ్ళ? వీళ్ళు మాంసం తింటారు కదా, పచ్చి మాంసం. వాళ్ళకన్నా ఎక్కువ క్రూరంగా ఉంటారు వీళ్ళు. అధికారం మారితే వీళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారు, ఇక్కడ ఎక్కడ ఉండరు వాళ్ళు. అలాగ దారుణమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టి ఈ దేశాన్ని సుభిక్షమైన, సుసంపన్నమైన, ప్రశాంతమైన, శాంతి భద్రతలు కలిగిన గొప్ప చరిత్రను, సంస్కృతిని ఈ దేశాన్ని సర్వనాశనం చేశారు వీళ్ళు ఈ 8 ఏళ్ళలో.